ఆలోచిస్తున్నా. పాపం మన వాణ్ణి మన ఏమన్నా బాధ పెట్టమని. జయ, ఇది అలా కాదు. నువ్వు అనుకుంటున్నట్టు మనం పెట్టని బాధ పెట్టలేదు. కరెక్ట్ టైంలో కరెక్ట్ దారిలో పెట్టావు. నువ్వు వాడి కోసం ఫీల్ అవ్వకు. వాడు హాయిగా చదువుతున్నాడు. ఇప్పటికే 100 బకెట్ల నీళ్లు పారబోసావు. నూతిలోంచి నీళ్లు తోడి పారబోడంకాది, ముందు నీ మనసులోంచి వాడి బయటికి తోసేయ్. ఈ ఇంటికి నీ మనసుకి ఏ సమస్యలు ఉండవు. బీచ్కెళ్ళొద్దురా అంటే విన్నావా? ఈ పిల్లి గడ్డవాడు చెప్పాడని వెళ్ళావు. హ్యాపీగా నాకు నీవు నీకు నేను అని పాడుకోవాల్సిన వాడు. ఇప్పుడు ప్రియా ప్రియా అని పాడుకోవాల్సి వచ్చింది. అదే సీనియర్ను నేను చెప్పినట్టు వినుంటేనా, అబ్బ నీ తీయ నీ దెబ్బ అని పాడుకుంటాడు. సరిగ్గా 16 ఇయర్స్ బ్యాక్ నాకు ఇలాంటి ట్రాజెడీ సంఘటన ఒకటి జరిగింది. ఓహో, తమరు కన్ఫర్మ్డ్గా 32 ఏళ్ళు అనమాట. నరికేస్తారే, మా ఇంటి ముందు ఉన్న అమ్మాయిని నేను లవ్ చేశా. మా తల్లిదండ్రులకి తీసుకెళ్ళా. తల్లిదండ్రి కావాలా ప్రేమ కావాలా అన్నారు. నేను వెంటనే ప్రేమే దైవం, ప్రేమే అగ్గి, ప్రేమే బొగ్గు, ప్రేమే బూడిద అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయా. బాబాయ్, మరి పిన్నేది? 20 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులే కాదని వచ్చేసాం. 20 డేస్లో నన్నెప్పుడు వదిలి పెడతావా? ఇంకోటితో లేచిపోయేది రా. పూజా ఏంటి? నేను నిన్ను పిలవలేదు. ఈ వెదాడేలా లాపరా? దాంతో మాట్లాడనని, దాన్ని మర్చిపోతానని ప్రామిస్ చేసావు కదరా. మళ్ళీ వచ్చి పలకరించడానికి నీకు సిగ్గులేదు? నాకే కాదు, తనకి మాట్లాడాలనుంది. ఏం పూజ, నా మాట అబద్ధమా? నువ్వింకా నన్ను మన ప్రేమని మర్చిపోలేదు కదూ. నాకు తెలుసు, డెఫినెట్ గా మర్చిపోలేదు. అందుకే నువ్వు షూస్ వేసుకుని వచ్చావు అవునా? ఎక్కువగా ఊహించుకోకు. అది షూస్ వేసుకొచ్చింది నీ మీద ప్రేమతో కాదు, కాల్తో అద్దాన్ని తంటే అది ముక్కలు ముక్కలై దాని కాలు నిండా గాజు పెంకులు దిగాయి. అద్దాన్ని తన్నిందా ఎందుకు? నువ్వు దొరక్క వాడి మొహానికి లవ్ ఒకటి. అసలు నేను చెప్పినట్టు వినుంటే ఇలా పుట్టేదానికి కాదు కదా. పూజ, దయచేసి తలుపులు వేయకు. నీతో మాట్లాడాలి. 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను ప్లీజ్. ఒక్క నిమిషం. వంశీ, చూడండి అన్న, మొన్న నాతో మాట్లాడాలని ప్రమాణం చేసి ఇప్పుడు దొంగ దారిలో వచ్చి నాతో మాట్లాడాలంటున్నాడు. కానీ నాకు మాట మార్చడం ఇష్టం లేదు. విడిక్కడే కాదు, కాలేజీలో కూడా ఇలాగే వెంట పడుతున్నాడు. ఇకపై నా జోలికి రావద్దని మీరైనా చెప్పండి. నా కూతురు నీ ప్రేమలో పడ్డప్పుడు అది తప్పుదోవ పడుతోంది అనుకున్నాను. కానీ నా కూతురు సిన్సియర్ రా, దాన్ని నువ్వే తప్పుదోవ పట్టించావు. నువ్వు మమ్మల్ని మోసం చేయడమే కాదు, మీ అమ్మా నాన్నల్ని కూడా మోసం చేశావు. నువ్వు మోసగాడివని వాళ్ళకి తెలియకూడదంటే ఇంకెప్పుడు ఈ ఇంటికి రావద్దు. దాంతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దు. మమ్మల్నే కాదు, ఇంకెప్పుడు నీ కన్నవాళ్ళని కూడా బాధ పెట్టద్దు. ఆ
మాట్లాడవనే నాకు తెలుసు కనీసం నేను చెప్పేదైనా విను దయచేసి ఫోన్ పెట్టేయదు నేను నీ మీద ప్రామిస్ చేసింది నిన్ను మర్చిపోవడానికి కాదు నిన్ను వదిలే ఉండలేక మన అమ్మా నాన్నల మీద ప్రామిస్ చేసుంటే వాళ్ళ కోసమైనా మన ఇద్దరం ఒకరినొకరు మర్చిపోవాలి ఇప్పుడు మన ఇద్దరి మీదే కాబట్టి ప్రామిస్ తప్పినా చనిపోయేది మన ఇద్దరమే కలిసి బ్రతకడమో ప్రేమే కలిసి చచ్చిపోవడమో ప్రేమే అందుకే మనం చచ్చినా మన ప్రేమ గెలవాలనే అలా చేశాను ఒరేయ్ నువ్వు ఎక్కడ ఉన్నావురా బీచ్ రోడ్డు तड़ी
కళ్ళల్లో మూగ బాసలు చూపుల్లో ఎంకి పాటలు తారల్లో నింగిల నను కవ్వించగా రమ్మంట నా చాటుకి తెల్లారి పోదాము మత్తుల్లో తందాతి తందారి తందాతి తందారి తరారి ఎందుకు మేడం తలుపులేశారు? ఈ పొద్దు క్లాసులో అందరి నెత్తురు ఉడికెత్తి ఉరకలయ్యాలా? అంటే మడ్రలు ఏమన్నా జరగబోతున్నాయా మేడం? అట్టాంటిదే, రాణి రుద్రమాదేవి చేసిన యుద్ధం గురించే ఆ చాప్టర్ చెప్తుండా, అందరూ చెవులు పెట్టుకొని వినండే. రుద్రమదేవి యుద్ధం సీనా మేడం? అవును, కోసోని బుద్ధిగా ఈనో వినకుండా చంపుతావు కదా. అది 1880 ఇయర్. ఆమె కాకతీయ సామ్రాజ్యానికి మహారాణి, పేరు రుద్రమాదేవి, యమా ఫైటర్, పవర్ఫుల్ లేడీ. ఒక దినం బ్రిటిష్ వాళ్ళు ఆమె కోటను చుట్టుముట్టినారు. రుద్రమాదేవికి కోపం వచ్చినది, ఆవేశం పెరిగిపోయినది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది, గుర్రమెక్కి యుద్ధానికి బయలుదేరినది. ఏంటి మేడం, పాట మాపిసి లొట్టలేస్తున్నారు? ఇవి లొట్టలు కాదురా బిడ్డ, మరి గుర్రపు డెక్కల చప్పుడు. శత్రువులంతా చుట్టుముట్టినారు. సై 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 సై, కత్తులు లెగిసినాయి. సపా 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 సపా, రుద్రమాదేవి కత్తి తిప్పుతుంది. సకా సకా సకా, తలలు తగి కింద పడుతున్నాయి. నెత్తులు ఏనులై పారుతుంది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది. ఏందిరా అదే? ఈపున బిడ్డ ఏడుపు మేడం. వెరీ గుడ్, థాంక్యూ మేడం. రుద్రమాదేవి ఆగ్రహానికి బ్రిటిష్ వాణి గుండె దర్దలా దర్దలాడింది. ఏ బిష 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 బిష, ఏ బిష 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 బిష, మరో ఫిరంగులు పేలుతున్నాయి. దిశ దిశ దిశుల్ ఆ సక సక సక, ఆ సప సప సప, ఏ బిష 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 బిష, ఏ దిశం బిషం బిషం, ఏ సప సప సప, ఏ చక చక. అక్క అద్దర కొట్టేశావు, మంచినీళ్ళు తాగు. ఇది లెక్చరర్ కాదు, సినిమాలో ఫైట్ మాస్టర్ అయితే బాగుండేది. ఏ అరుణాచలం మేడం, గ్లూకోజ్ కావాలా మేడం? అవసరంలా. నేను చెప్పిన పాఠం పూర్తిగా అర్థమైనదా? ఫుల్గా అర్థమైంది మేడం. అయితే లైన్ టు లైన్ అక్షరం మిస్ అవ్వకుండా చెప్పుకో. మొత్తమా మేడం? అక్షరం మిస్ కాకుండా లైన్ టు లైనా మేడం? ఎస్ మేడం. నాకండి బిష 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 బిష, కసాయ్ కసాయ్ కసాయ్, దిశ దిశ దిశ, ఉవా ఉవా ఉవా, దర్ 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 దర్, కస్కా కసాయ్. తప్ప ఒక్క ముక్క అర్థం కాలే మేడం.
నన్ను క్షమించి ఒక్కసారికి మన్నించండి మేడం. గబ్బు నాయాల మా రాయలసీమ మాతకు మందార మాల మా క్లాసు మాతకు అదేంటది ఉల్లి పూల దండ. జై బోలో రాయలసీమ లెక్చరర్కి, జై బోలో రాయలసీమ లెక్చరర్కి, జై బోలో రాయలసీమ మాతకి, రాయలసీమ మాతకి, రాయలసీమ మాతకి, రాయలసీమ మాతకి. ఏంటి ఏం చేస్తున్నాడు చూడు, రీగా మల్టీప్లెక్స్ లో సినిమా చూసినట్టు చూస్తున్నాడు. చూడు వెనకండి. ఏంటి ఇంత లేటు? ప్రైవేట్ క్లాస్ అమ్మా. నీకు కాలేజ్ క్లాసెస్ కన్నా ప్రైవేట్ క్లాసెస్ ఎక్కువయ్యాయి. అవతల నీ అక్కయ్యని చూడటానికి మగపెళ్లి వాళ్ళు వచ్చారు. నువ్వు ఆ వైపుకి వెళ్ళి ముఖం కడుక్కుని నీట్గా లోపలికి వచ్చేసి. నేనెందుకు? పిలిచి వాళ్ళు అక్క కదా. నోరు మూసుకుని చెప్పింది చేయి, వెళ్ళు. మిడిల్ క్లాస్ వాడిని అయినా పిల్లని ఏ క్లాస్ గా చదివించానండి? మాకు తెలుసండి, మీ గురించి చాలా విన్నాం. మీ గురించి కూడా మేము చాలా విన్నామండి. బ్రహ్మరాంబా త్వరగా అమ్మాయిని తీసుకురా. తొందర ఏముందిలేండి, తల్లిని చూసాగా పిల్లని చూడాల్సిన అవసరమే లేదు. పిల్ల నా పోలికండి. మీ పోలిక? అయితే పిల్లని తప్పనిసరిగా చూడాల్సిందే. అయితే త్వరగా పిలిపించండి. బ్రహ్మరాంబా ఏం చేస్తున్నా, త్వరగా అమ్మాయిని తీసుకురా. తీసుకోండి. ఊగాది పెళ్లి కూతురు. నాకు తెలుసండి, కానీ మీ కూతురికి తెలియదు. ఎలా వచ్చి కూర్చోవాలని నన్ను అడిగింది, అందుకే నేనే చెప్పాను. సారీ ఏమనుకోకండి. నమస్కారం. నమస్తే. ఇంతవరకు నేర్పించాలో ఇంకా ఫర్దర్గా నేర్పకు. పెద్దగా నవ్వటం మా ఆవిడకి అలవాట్లేండి. మీ ఆవిడ చాలా జోలీ. అవును, హ్యాపీ ఫ్యామిలీ మేమిద్దరం. ఏం చదువుకున్నావమ్మా? అమ్మా బీఏ చదువుకుందని అంకుల్ చెప్పాడు కదా. కాదులేరా, అమ్మాయి గొంతు విందామని. మనకి ఏమైనా రికార్డింగ్ కంపెనీ ఉంది, గొంతు విని పాట పాడుతుంది. గొంతు బాగుంది కదా, డెఫినెట్ గా అమ్మాయి గొంతు కూడా బాగుంది. ఇది మా రెండో అమ్మాయి. నమస్తే అండి. హలో. ఈ అమ్మాయి మీ అమ్మాయేనండి? మీకెందుకు వచ్చిందండి ఆ డౌట్? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? యాక్సిడెంటల్ గా చూసానండి సార్. మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. మీరు కూడా రండి. ఏమైందిరా? ఏంటి బాబు, ఎక్కడైనా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటాడు, కానీ నువ్వేమిటి పేరెంట్స్ తో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నావు? కొంపు తీసి మా చిన్నమ్మ ఏమైనా నచ్చిందా మీకు? అది కాదండి, మీ ఇద్దరమ్మాయిల బిహేవియర్ లో తేడా ఏమైనా ఉందా? తేడా ఎందుకుంటుంది? ఇద్దరికి ఒకే తండ్రి, ఒకే తల్లి, ఒకే ఉద్యోగం, ఒకే జీతంతో పెంచాం. పెద్దమ్మాయి కొంచెం సాఫ్ట్వేర్ గాను, చిన్నమ్మాయి కొంచెం షార్ప్వేర్ గాను కనపడతాను. అలాగని మీరెలా చెప్పగలుగుతున్నారు? ఏం లేదండి, ఇంతకుముందు మీ చిన్నమ్మాయి ఒక అబ్బాయితో బైక్ మీద వెళ్ళడం చూసానులేండి. వాళ్ళిద్దరిని బైక్ మీద చూస్తుంటే వావ్, ఎంత స్టైల్ గా ఎంత రొమాంటిక్ గా ఉన్నారండి. మరి మీ పెద్దమ్మాయి కూడా అదే స్పీడ్ లో ఉంటుందా? లేదు బాబు, పెద్దది ముందు పుట్టిందనే గాని నిదానం మనిషి, చిన్నది లేట్ గా పుట్టినా స్పీడ్ ఎక్కువ. నో నో నో, పెద్ద అమ్మాయి కూడా స్పీడ్ అయి ఉంటుంది. అంకుల్ చెప్పాడు కదా ఇద్దరు అమ్మాయిలు ఒకేలా పెంచామని. అంకుల్ మాట మీద నాకు బ్రహ్మాండమైన నమ్మకం ఉంది. ఎనీవే ఆంటీ, మీ పెద్ద అమ్మాయి నాకు తెగ నచ్చేసింది. హలో, మీరు బాగా నచ్చారు. ముహూర్తాలు ఎట్టండి, పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయిని మర్చిపోతానని అబద్ధ ప్రమాణం చేసి మమ్మల్ని మోసం చేశావు, ఎందుకురా? నిన్నే అడుగుతున్నది. పూజని వదలలేక మర్చిపోలేక? ఓ, మమ్మల్ని వదిలేయగలవా? వదలలేకే మా మీదే మేము ప్రామిస్ చేసుకున్నాం. మరి ఈ విషయం ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మీరు ఒప్పుకోరని. ఇప్పుడు ఒప్పుకుంటారనుకుంటున్నావా? ఒప్పుకోకపోయినా పూజనే కావాలనుకుంటున్నాను. ఏరా నానా, ఆ బొమ్మ కావాలి, పుస్తకం కావాలి, కలర్ బాక్స్ కావాలని అడిగిన ఆ నోటితో ఈరోజు ఆ అమ్మాయే కావాలని ఎంత ధైర్యంగా అడుగుతున్నారా? రే, ఈరోజు నుంచి నువ్వు అమ్మాయిని చూడకూడదు, ఫోన్లో కూడా మాట్లాడకూడదు.
ఇది నేను నీకిచ్చే పనిష్మెంట్. 16 ఏళ్ళు వస్తే ఏది రైటో ఏది రాంగో నిర్ణయించుకుంటావు అనుకున్నాను, కానీ ఇంత తెగింపు వస్తుందనుకోలేదు. మీ నాన్న కాబట్టి నిన్ను వార్నింగ్ తో వదిలేశారు, అదే ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న ఏం చేశారో తెలుసా? లాగి చంపదెబ్బ కొట్టాడు. ఈ అరుణాచలం గాడు గాలికి తిరుగుతుంటాడు, ఈడికి గోల్డ్ మెడల్ వస్తే గానీ మన సీమ పవర్ నిలబడదు. మామా అరే మామా వద్దే మామా ఏ జయశ్రీ ఊర్క రే తీయండి కత్తులు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో ఎంతో బాధకు గురి చేశారు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో భారతదేశాన్ని షుగర్ తక్కువ చదువు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో అన్నం గుర్తుంది వా సత్యరెడ్డి తినొద్దు మరి మామూలు తింటే సార్ ఓహో నువ్వు చదవాలి అక్బర్ ఆశ్రమంలో అశోకుడు పాలించే రోజుల్లో కనీసుకుడి ఆశ్రమం ఉంచమని ఇష్టం కనీసుకుడు అక్కడ కనీసుకుడు పుణ్యజీవుడు నందనవనము ఈ నందనవనము యాపీరా నందనమే కాకుండా ఇంకా వ్యవసాయ చేస్తుండను ఇంకా పెట్టబెట్టి ఎక్కడి నుంచి పెడతారా పెట్టరా మొత్తం పెట్టు కడుడుకోడు పోయినా కడుడుకోడు చాలా వచ్చింది చదవరా ఇక్కడ కూడా చదివేంటా ముందు చదువురా ఇది చదివేద్దా నెక్స్ట్ పేజ్ ఇది అశోకుడు బ్రహ్మాండమైన రాజు అతను అది దుష్టులను దుర్మార్గులను నరికేను కోసెను ముక్కలు ముక్కలు చేసెను అది కూడా వాళ్ళే పెడతారా సరే నేను క్లాస్కి వెళ్తాను మీరు వెళ్ళిపోండి డాడీ మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా ఈ రోజు నుంచి నా డ్యూటీ ఇక్కడే అదేంటి లాంగ్ లీవ్ పెట్టాను లాంగ్ లీవా అవును ఆల్రెడీ ఆఫీస్లో బెస్ట్ వర్కర్గా అవార్డు సంపాదించుకున్నాను ఇక బెస్ట్ ఫాదర్ అని కూడా అనిపించుకోవాలిగా అందుకే 3 నెలలు లాంగ్ లీవ్ పెట్టాను కాపలా వచ్చారా కంటి పాపలా కాపాడుకోవాలని వచ్చాను కాలేజ్ అయ్యేదాకా ఇక్కడే ఉంటాను నువ్వు క్లాస్కి వెళ్ళు మీ ఇష్టం డాడ్ ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య చదువుకోవాలంటారు ఓకే హాయ్ అంకుల్ హాయ్ ఏంటి అంకుల్ వంశీని డ్రాప్ చేయడానికి వచ్చారా అవును మీరేనే అంకుల్ పూజ వాళ్ళ నాన్నగారు కాలేజీ మానిపించేశారు కాలేజీ మానిపించేశారా అవును అంకుల్ ఇక నుండి పూజ రాదు మీరు కూడా రానవసరం లేదు ఇక నో ప్రాబ్లం బాయ్ అంకుల్ బాయ్ అంకుల్ బాయ్ నమస్తే మిమ్మల్ని బాధ పెట్టింది మావాడి కానీ నేను కాదుగా ఎవరు బాధ పెట్టినా భరించాల్సింది నేనే కదా విషయం ఏమిటో చెప్పండి ఇప్పుడు మనిద్దరం అబ్బాయిని అమ్మాయిని ఎందుకు విడదీశాం వాళ్ళ లైఫ్లో డిస్టర్బ్ కాకూడదని వాళ్ళ ఎడ్యుకేషన్ చెడిపోకూడదని కదా ఇంత చేసి మీ అమ్మాయిని ఎందుకు కాలేజీకి పంపించలేదు అది నా ఇష్టం మన జనరేషన్లో చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళేవాళ్ళం ఖాళీగా ఉన్నప్పుడు ప్రేమించుకునేవాళ్ళం
కానీ ఇప్పుడు పిల్లలు ప్రేమించుకోవడానికి కాలేజీకి వెళ్తున్నారు, ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుంటున్నారు. కాలేజీలో వాళ్ళకి ఒక లవ్ స్పాట్ అయిపోయింది. మహా తప్పు. ఏమిటండి తప్పు? కాలేజీలో లవ్ స్పాట్స్ కాదు. ఎందుకు కాదు? ఒక మనిషిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దే దేవాలయాలు. దేవాలయాలా గారి గుడ్డ ప్రేమ మందిరా? మీరు కొంచెం చెప్పండి. ఏమనుకోదు, ఆయన ఇంకా షాక్ లో ఉన్నారు. కొంచెం బయట పెడితే గానీ ఏం చెప్పినా వినరు. షాక్ లో కాదు, షార్ప్ గానే మాట్లాడుతున్నాను. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచించేది? అమ్మాయిని కాలేజీ పంపిస్తారా? దానికి కాపలాగా ఎవరుంటారు? నువ్వు వెళ్తావా? ఎవ్వరూ వద్దు, నేనుంటాను. ఈ రోజు నుంచి మీ అమ్మాయి బాధ్యత నాది. నేనే మీ అమ్మాయికి సెక్యూరిటీ, అంతే. ఎక్స్క్యూజ్ మీ మేడం, కమ్ ఇన్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన కాలేజీ కరెస్పాండెంట్ రాహుజీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు మనం అందరం 2 నిమిషాల మౌనం పాటిద్దాం. ప్లీజ్ స్టాండ్ అప్. Mm-hmm.
పైన తాపాలెన్నో తడబడిపోయే తాకిళ్ళెన్నో కొనిది తిప్పలెన్ని పడ్డ తీపికుంటది ఇది కాటు ప్రేమని అన్నారు అందుకే అందమైన తీపి కథ చదువులో పడింది. చిన్నప్పటి నుంచి ఇది ఇంతే కదే, ఏది పట్టుకుంటే అదే. ఒరే వంశీ, ఒరే నిన్నేరా, వింటున్నావా? మన ఇద్దరం కలిసి ఒకసారి రావుజీ గారికి థ్యాంక్స్ చెప్పాలరా. ఆయన దయవల్ల మీ నాన్న కాపలా ఉన్నా మన ఇద్దరికి గౌరవించుకునే ఛాన్స్ దొరికింది. ఒరే వంశీ, నిన్నే మళ్ళీ మన ఇద్దరం ఒకసారి రావుజీ గారికి థ్యాంక్స్ చెప్దామా? ఏంటి లారీ వచ్చిందేంటి? మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది, అర్జెంట్ గా ఊరొదిలి వెళ్ళిపోతున్నాం. అవ్వలేదు, నాన్నే పెట్టుకున్నారు. ఎందుకు? నీ వెదవేషాలు తట్టుకోలేక నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, విన్నావా? ఇప్పుడు చూడు, ఈరోజు సాయంత్రం 5 గంటలకి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఈ ఊరికి టాటా చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం. నాన్న కనీసం ఆ ఊరు పేరు కూడా చెప్పలేదు. తీరా వెళ్ళాక ఆ ఊళ్ళో కాలేజీలు ఉంటాయో లేదో కూడా తెలీదు. ఉన్నా సగంలో చేర్చుకుంటారో లేదో అంతా నా కర్మ. వంశీని పిలుస్తారా? మీకు పిలవడం ఇష్టం లేకపోతే నేనే పిలుచుకుంటాను. వంశీ, రే వంశీ, రే వంశీ, మీ నాన్న ఉన్నారని బయటికి రావడానికి భయం వేస్తే కనీసం ఏ కిటికీ దగ్గర రారా? రావడం కుదరట్లేదా? పని నా మాటేనా వినరా? సాయంత్రం 5 గంటలకు మా నాన్న గోదావరి ఎక్స్ప్రెస్ లో నన్ను తీసుకెళ్లిపోతున్నాడు. ఇక నా బ్రతుకు గోదావరి కారు నాకు ఇష్టం లేదు. నీ గురించి నేను స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. మన ఇద్దరం నేర్చిపోతున్నాం. ఎవ్వరు కాదన్నా, అడ్డం వచ్చినా నువ్వు స్టేషన్ కి వస్తున్నావు, నన్ను తీసుకెళ్తున్నావు. అంకుల్ వాడి ఇంట్లోనే ఉన్నాడు, డెఫినెట్ గా నా మాటలు విన్నాడు. నేను వచ్చిన పని అయిపోయింది, వస్తాను. ఏంటంటే ఎలా చూస్తున్నారు? వాడి ఇంట్లోనే ఉన్నాడని ఎలా తెలిసిందనా? లవర్స్ కి కొన్ని ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. బై. పూజా, 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 చూసావా నీ చిన్న కూతురు ఏం చేసిందో? లారీ రావడం చూసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పటి నుంచో దాన్ని క్షమిస్తూనే ఉన్నాను, అయినా నన్ను మోసం చేస్తూనే ఉంది. ఇన్నాడు నా కూతురు నేర్పించే వాడిని హెచ్చరించడానికి ఇది పనికొస్తుంది అనుకున్నాను, కానీ నా కూతురు మీదే ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది అనుకోలేదు. ఈ రోజు నుంచి అది నా కూతురు నేను మర్చిపోతున్నాను, నువ్వు కూడా మర్చిపో. ఆగండి, ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు? అది లేచిపోయిందని అనుమానిస్తున్నారు కదా? అది అనుమానమే కానీ
నిజం కాదు. అది ఎప్పటికీ అలా చేయదు. చేసిందిగా ఇప్పుడు. మన అమ్మాయిని ప్రేమించేలా పెంచాం కానీ లేచిపోయేలా మాత్రం పెంచలేదండి. దీని అవసరం మీకు ఎప్పటికీ రాదు. ఆగవే. ఏంటి? ఎక్కడికి వెళ్ళావు? వాడికి ఫోన్ చేసి వస్తున్నావా? లేదు, వాడి ఇంటికే వెళ్ళాను. ఇంటికి వెళ్ళావా? అవును, సాయంత్రం ట్రైన్ దగ్గరికి రమ్మని చెప్పొచ్చాను. అసలు ఏమనుకుంటున్నావే? వాడితోనే ఉండాలనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ప్రేమ ఎక్కువైపోయి. నానా, అది నేనే టైలర్ షాప్ నుంచి బట్టలు తెమ్మని దీన్ని పంపించాను నానా. సరే సరే, సామాన్ తొందరగా సర్దండి. అది సర్దకపోయినా పర్వాలేదు, దాన్ని ఒక గంట కనిపెట్టుండు. చూడు, నువ్వు అన్న మాటలు నేను నాన్నకు చెప్పచ్చు, కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా? నిన్ను సేఫ్ చేద్దామని కాదు, నాన్నని బాధ పెట్టకూడదని. ఇంటికి ఆడపిల్లే సమస్య అంటారు, ఆ సమస్య మనం కాకూడదే. అసలు నీ కాలేజ్ కన్నా ఓల్డేజ్ హోమ్ కరెక్టే. హారతి, కూర్చో. హారతి, ఆ బ్యాగ్ తీసుకో. నేను వచ్చేసాను పని. చేయండి, పొద్దు నుంచి ఏం తీసుకోలేదు. నాకు బతకాలని లేదు జయ, నిజంగా చెప్తున్నా నాకు బతకాలని లేదు. ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి చెప్పు. వాడు నన్ను తోసేశాడు, కానీ నేనే వాడిని ఇక్కడి నుంచి తోసేయలేకపోతున్నాను. వాడు గురించి మనం ఎందుకు బాధపడాలి?
వాడు ఆ రోజు ఇచ్చిన మాట తప్పాడు, ఈ రోజు గడప దాటి వెళ్ళిపోయాడు. అదే అదే అదే, ఆ గడప నా శవం ఎందుకు కాలేదా అని నా బాధ. అలాంటి మాటలు మాట్లాడదు. మన కొడుకే లేడనుకుందాం, బిడ్డే పుట్టలేదు అనుకుందాం. ఎలా 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 జయ, ఇంత తొందరగా ఎలా అనుకోవాలి? అనుకోవాలండి, ఇదే మమకారం. రక్తం పంచుకున్న మన మీద చూపించాడా? నా రక్తం నాకే చూపించాడుగా. బ్రతికున్న తండ్రికి తల కొడివి ఏ కొడుకు పెడతాడు? ఈ జన్మకు ఈ శిక్ష చాలు. ప్రియా ప్రియా ప్రియా, సారీ పూజ, మీకు షెల్టర్ ఇవ్వటం కుదరదు. మా మమ్మీ డాడీ చూడకముందే వెళ్ళిపోండి ప్లీజ్. అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ మీకు హెల్ప్ చేయాలని ఉన్నా చేయలేని పొజిషన్. నా మాట విని ఇంకెవరి దగ్గరికి వెళ్లకుండా మీరే ఏదో రూట్ వెతుక్కోండి. సారీరా. డియర్ స్టూడెంట్స్, ఈ పొద్దు నేను చెప్పబోయే ఏమిరా అరుణాచలం. స్టూడెంట్స్ అంతా ఏరే లేరు, ఇక నీ క్లాసుకు రారు. ఇక్కడే ఉంది. ఏమిరా బద్మాష్, నా ముందే సిగరెట్ కాలుస్తూ తలగిరుస్తుండే? తలగిరేసుడు కాదు, నిన్నెగిరేస్తా. సత్యరెడ్డి అనొచ్చే నీ గొట్టంగాడు వస్తాడనుకున్నావా? రాడు. సత్యరెడ్డి లేడు. సత్యరెడ్డి రాడు, ఇక లేడు. అన్ని నేనే కిడ్నాప్ చేసి షెడ్ల నూకినా. చూడు కడపేశ్వరి, ఈ కాలేజీలో నేను స్టూడెంట్ గా ఉన్నంత కాలం నువ్వు లెక్చరర్ గా పనిచేయడానికి వీల్లేదు. అర్జెంట్ గా రిజైన్ చేసి నువ్వు నీ సీమకు పారిపోవాలి. వెళ్ళిపోతున్నా. వెరీ గుడ్, తలుపేస్తున్నా. నువ్వు కాలేజీలో ఉండేంత వరకు నేను కనిపించకూడదా? నేను రిజైన్ చేసి సీమలోకి పారిపోవాలా? కాలేజీని గప్పు చేసి మందు కొడతావా? కాలేజీ ఎగ్గొట్టి శకిల సినిమా చూస్తావా? కుర్చీలు బల్లలు పైకి ఎత్తినావా? గొడ్డును బాదొట్టు మాత్రం నువ్వు రాకపోతే కొడతాడి. గ్యాంగ్ వాళ్ళందరినీ గదిలో పెట్టి లేకపోతే వాళ్ళు లేకపోవడమే మంచిదేంద్రా? నువ్వు నా చేతికి క్లాస్ లో పిల్లలందరినీ రాకుండా చేసినావు కాబట్టి ఈ పొద్దు క్లాస్ లో నీ ఒక్కడికే పాఠం చెప్తా. ఇనుకో, ఇకంటే సత్యరెడ్డి అంటే మంచోడు ఒక్కరోజు కూడా దెబ్బకొట్టలే. ఎవరు వాళ్ళు? ఎవరో బేవర్స్ గాళ్ళు. ఓకే, ఇది తీసుకో. ఒరేయ్, చాలా చలిగా ఉందిరా. ఇప్పుడు వేడిగా ఉందా? చాలా ధైర్యంగా ఉంది. నువ్వు ఉదయం నుంచి భోంచలేదుగా,
నేను తెచ్చింది తిను. సత్తిరెడ్డి అక్క, వీళ్ళిద్దరిని బండెక్కించరా. అలాగే అక్క. చాలా థ్యాంక్స్ మేడం. మా ప్రేమను ఎవరు అర్థం చేసుకోలేదు సరికదా, కనీసం ఇంట్లో కూడా ఎవరు రానివ్వలేదు. మీరే ఆదరించి మాకు అన్నం పెడుతున్నారు. మా ప్రేమను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను ఆదరించింది మీ ప్రేమను కాదు, నేనే కాదు. విచక్షణతో ఆలోచించేవారెవరైనా ఆలోచన లేని మీ ప్రేమను ఆదరించరు, అంగీకరించరు. నా స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ దిక్కుతోచక అర్ధరాత్రి వరకు ఆకలితో నడి రోడ్డు మీద తిరగడం ఇష్టం లేకే మిమ్మల్ని నా ఇంటికి తీసుకొచ్చినానే గానీ మీ ప్రేమను ఎంకరేజ్ చేయడానికి మాత్రం కాదు. సారీ మేడం. మా ప్రేమను అంగీకరించలేని మీ ఆతిథ్యం మాకు అక్కర్లేదు. చాలా ఆకలిస్తుంది, పద రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. బిల్ పే చేయడానికి డబ్బులు సరిపోతాయా? తినేశాక డబ్బులు ఏమన్నా గొడవ పడితే ఏదో పని చేసి కట్టేస్తానుగా. నా కోసం నీకు ఆకలిస్తుంది, నువ్వు కష్టపడతావు, కానీ మన కోసం మన ప్రేమ ఏ హెల్ప్ చేయడం లేదు. వాళ్ళందరూ కాదన్నది మనల్ని కాదు, మన ప్రేమని. మొట్టమొదటిసారిగా నాకు భయం వేసిందిరా. భయపడి పారిపోదు ప్రేమ అన్నది, నిలబడి చూడు నీడ తోడు ఉన్నది. ఎవరు మనలను ఆపలేరని, క్షణాలు ఆగని, ఇలాగే సాగని, మనతో జగమే మారని. భయపడి పారిపోదు ప్రేమ అన్నది, నిలబడి చూడు నీడ తోడు ఉన్నది. ఎవరు మనలను ఆపలేరని, క్షణాలు ఆగని, ఇలాగే సాగని, మనతో జగమే మారని.
చల్లడి వానకి కదనము తొణకదు సుడిగాలికి బ్రతుకున భయములు మరిదేనికి సమరము సహజము మన ప్రేమకి ప్రేమంటే చావైతే మరణితామేకమై కౌగిలింతలోని భయపడి పారిపోదు ప్రేమ అన్నది నిలబడి చూడు నీడ తోడు ఉన్నది ఎవరు మనలను ఆపలేరని క్షణాలు ఆగని ఇలాగే సాగని మనతో జగమే మారని ఏ పూజా, పూజా ఆగు, పూజా, ఏయ్ పూజా, ఏయ్ ఎందుకు ఇంకా ఏడుస్తున్నావు? నువ్వెంత చెప్పినా బాధగానే ఉంది. ఓ పని చేద్దామా? ఏం చెప్పు. చచ్చిపోదామా? నువ్వే కదా కలిసి బతకడము ప్రేమే, కలిసి చచ్చిపోవడము ప్రేమే అన్నావు. అందుకే కలిసి చచ్చిపోదాం. అప్పుడైనా మన ప్రేమను వద్దన్న వాళ్ళకు బుద్ధి వస్తుంది, తప్పన్న వాళ్ళలో మార్పు వస్తుంది. ఏమంటావురా? కోరుకుంటారు. సొంత కొడుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు ఒక తండ్రి వేనారా? వాళ్ళిద్దరూ ఈరోజు చచ్చిపోదామని కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకారు. వాళ్ళ ప్రేమే వాళ్ళని కాపాడింది. వాళ్ళిద్దరికి ఏదన్నా జరిగింటేనా మీ బ్రతుకులు తేల్చేసేవాళ్ళం. రే, మర్యాద లేకుండా మాట్లాడకు. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? ఏ, మీరొచ్చి ఆశీర్వదించి అక్షింతలేస్తే తప్ప వాళ్ళ పెళ్లి జరగదా? స్నేహితులుగా మేమున్నాం రా, మేం జరిపిస్తాం. పోలీసులతో పెట్టుకో, పొలిటికల్ లీడర్స్తో పెట్టుకో, గూండాలతో పెట్టుకో, రౌడీలతో పెట్టుకో, కానీ మా ఈ యూత్తో మాత్రం పెట్టుకో. చిర్రికి పోతుంది, ఖబర్దార్. మీరొచ్చినా రాకపోయినా దగ్గరుండి మేము ఈ పెళ్లి జరిపిస్తాం. పదండి పోదాం. జయ, ఎందుకో వాణ్ణి చూడాలనిపిస్తుంది. మీకేమైంది? ఇందులో తప్పేముంది? వద్దండి, వాడు మాట ఎత్తద్దు. లేదు జయ, రాత్రంతా వాడు కలలో కనిపిస్తూనే ఉన్నాడు. వాడు నిద్రపోతూ మనల్ని కలవరిస్తున్నాడు. మనకే కాదు,
వాడికి అలాగే ఉంటుంది చెయ్య. ఎందుకంటే ఇది బంధం, వాడు మనిద్దరి రక్తం. మనిద్దరం ఒక్కసారి వెళ్ళి వాడిని చూసొచ్చేద్దాం ప్లీజ్. ఇక్కడ లేడు పోని. ఇక్కడ కూడా లేడా? ఉన్నాడా కానీ రానన్నాడు. రానన్నాడా? నేను అనుకోలేదండి అలా అంటాడని. వంశీ, వంశీ, రే వంశీ, వంశీ, రే. ఏంటి ఎందుకు లారుస్తున్నావు? ఇది నీకు అరుపులా వినిపించిందే కానీ మీ నాన్న పిలుపులా వినిపించలేదా? నువ్వు మారిపోయావరా? చెయ్య, వీడు వీడు మొత్తం మారిపోయాడు. వీడు మారిపోయాడు, చూడండి, మారిపోయాడు. అవును మారిపోయాను. మీరు నా ప్రేమని వద్దన్నప్పుడే మిమ్మల్ని వద్దనుకున్నాను. నా ప్రేమని చంపుకోమన్నప్పుడే మీరు చచ్చిపోయారనుకున్నాను. ఎంత బాగా అడుగులేస్తున్నాడండి. వీడి నడక చాలా బాగుంటుంది. ఏమిటండి ఇంత లగేజ్ దిగారు? మన కాలనీలో ఉన్న పిల్లలందరి పిలుచుకురా. వాళ్ళందరినీ నేను ఎప్పుడూ పిలిచేసానండి. ముందు బర్త్డే బాయ్, వాళ్ళ తండ్రి రెడీ అవ్వాలి. మాట్లాడు పిలిచాడు. అబ్బో, ఇంతకు ముందే నన్ను అమ్మ అని పిలిచాడు. నేనే వాడికి నాన్న అని పిలవడం నేర్పించాడు. ఈ అవార్డు వెనక నా కొడుకు ఫ్యూచర్ ఉంది. మీరు నా ప్రేమని వద్దన్నప్పుడే మిమ్మల్ని వద్దనుకున్నాను. నా ప్రేమని చంపుకోమన్నప్పుడే మీరు చచ్చిపోయారనుకున్నాను. పూల దండలు రెడీ, తాలిబొట్టు రెడీ, మంగళ వాయిద్యాలు కూడా బ్రహ్మాండంగా రెడీ. ఇదిగో ఆ రిజిస్టర్ ఏ జరిగితే దొంగ సర్టిఫికెట్లు కూడా రెడీ. ఈ దొంగ సర్టిఫికెట్లు బయటపడితే కేసు అవుతుంది కదరా. ఎల్లా, ఇప్పుడు ఒరిజినల్ ఎక్కడున్నాయి? ఎల్కేజీ నుంచి స్టాంప్ పేపర్ వరకు మొత్తం నకిలీవే కదా. ఇప్పుడు నీ ఏజ్ 21, ఈ అమ్మాయి ఏజ్ 18. నమ్ముతారంటావా? వీటికి ఇంకా మీసాలు కూడా మొలవలేదు. అరే పోరే, రాజీవ్ గాంధీ గారికి మీసాలు ఉన్నాయా? లేవు. మీసాలు ఉన్నాయా? లేవు. వాజ్పేయి గారికి మీసాలు ఉన్నాయా? లేవు. మరి వీడికి ఎందుకుంటారా? నాకు తెలుసు మమ్మీ వస్తుందని. మమ్మీకి నేనంటే ప్రాణం. థ్యాంక్ యూ మేడం, మీరు పాప మా వాడి ప్రేమను యాక్సెప్ట్ చేసినందుకు. రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్దాం. పదండి మేడం. పదండి. మనోడి 4 నెంబరు, ఇంకా 2 నిమిషాలు టైం ఉంది మేడం. చూసారా మేడం ఎంతమంది ప్రేమికులు లైన్లో ఉన్నారో? ఏంటి మేడం బాధగా ఉందా? మాకు బాధగానే ఉందండి. వాళ్ళందరికీ వంశీ ఫాదర్ లాంటి పేరెంట్స్ పాపం. పేరెంట్స్ రెడ్ సిగ్నల్ ఇస్తే రిజిస్టర్ ఆఫీస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అదే ఏ గుళ్ళోనో పెళ్లి చేస్తే ఇంటికి వెళ్ళి తాళి తీసేసి ప్రేమ తెగిపోయిందంట. అదే రిజిస్టర్ మ్యారేజ్ అనుకోండి, కాగితాలు చింపినా రికార్డులు చింపలేరు కదా. సో లవర్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిజిస్టర్ మ్యారేజ్. నెంబర్ 4 వంశీ పూజ. రండి మేడం. ఓకే, మరి సాక్ష్యంతకాలు చేసేది ఎవరు? నేను వంశీ వాళ్ళ మదర్ అండి. వంశీ మదరా? అవునండి. ఆశ్చర్యంగా ఉంది, ఒక కన్నతల్లి సాక్ష్యంతకం చేసి రిజిస్టర్ మ్యారేజ్ చేయటం నా సర్వీస్లోనే ఫస్ట్ టైం.
నేను పెళ్లి జరిపించడానికి రాలేదు, పెళ్లి ఆపడానికి వచ్చాను. ఇదిగోండి నోటీస్. నోటీసా? అవును, వీళ్ళిద్దరు పెళ్లి జరిపించడానికి వీల్లేదు, అందుకే నోటీస్. ఒరే, మీ అమ్మకు నువ్వంటే ప్రాణమన్నావు, పెళ్లికొచ్చి బ్లెస్ చేస్తుందన్నావు, ఇప్పుడు చూడు కోర్టు నోటీస్ తీసుకొచ్చి అంత నమ్మకంగా మోసం చేసి వెళ్ళిపోతుందో. అవును, మోసం చేశాను. నమ్మించి మోసం చేయడం అన్నది మిమ్మల్ని చూసాక నేర్చుకున్నాను. తల్లిదండ్రులే మోసం చేయాలనుకుంటే మీరు చాలరు, మీ బతుకులు చాలవు. ఇన్నాళ్ళు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య జరిగిన వివాదాల్లో తల్లిదండ్రులే ఓడిపోయారు, ఓడిపోవాలి. కారణం, పిల్లల మీద పెంచుకున్న ప్రేమను చంపుకోలేక, కన్న మమకారాన్ని వదులుకోలేక. కానీ వదులుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తారు. మీరేమన్నా మాట్లాడాలనుకుంటే కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి. అంగీకారం లేకుండా పిల్లలకు వివాహం జరిపించే అధికారం ఏ ప్రభుత్వానికి, ఏ చట్టానికి, సంఘానికి లేదు. అలా జరిపించడం నేరమంటూ ఒక తల్లి రిజిస్ట్రార్కి నోటీసులు జారీ చేసిన సంఘటన పలువురు ప్రభుత్వాధికారుల్ని, న్యాయశాస్త్ర నిపుణుల్ని ఆశ్చర్యపరచగా, ఎంతో మంది ప్రేమికుల్ని, ప్రేమ వివాహాల్ని ప్రోత్సహించే సంఘాన్ని సందిగ్ధంలో పడవేసింది. ఏది ఏమైనా ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ప్రస్తుత సమాజంలో, న్యాయ వ్యవస్థలో కొత్త వివాదానికి తెరలేపింది. జయలక్ష్మీదేవి కేసు వ్యక్తిగతం కాదని, సమాజానికి సంబంధించింది కాబట్టి పలువురి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకునేందుకు వీలుగా ఈ కేసును బహిరంగ కోర్టులో విచారణ జరిపించాలని న్యాయస్థానం నిర్ణయించింది. మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారమ్మా? యువర్ ఆనర్, నాది వేదనే కానీ వాదన కాదు, అందుకే లాయర్ని పెట్టుకోలేదు. మీరు అంగీకరిస్తే నేనెందుకు నోటీస్ పంపించానో నేనే చెప్పుకుంటాను. అలాగే. యువర్ ఆనర్, మా అబ్బాయిని స్కూల్లో చేర్చినప్పుడు అమ్మా నాన్న సంతకం కావాలన్నారు. చదువులో వాడు ప్రోగ్రెస్ తెలియచెప్పే రిపోర్ట్ మీద అమ్మా నాన్న సంతకం కావాలన్నారు. మరి వాళ్ళ జీవితాన్ని ముడివేసే రిజిస్టర్ పెళ్లికి మాత్రం ఈ అమ్మా నాన్న సంతకాలు ఎందుకు అవసరం లేదు యువర్ ఆనర్? నా కొడుకు ఫ్యారెక్స్ డబ్బా కొనాలన్నా, స్కూల్ ఫీజు కట్టాలన్నా ప్రభుత్వం ముందుకు రాలేదు. అన్ని చేసుకుంది మేము, ఇవాళ పెళ్లి చేయడానికి మాత్రం మేమున్నా. నీ కన్న వాళ్ళతో నీకు సంబంధం ఏమిటని వీళ్ళంతా ఎందుకు సార్ ముందుకొస్తున్నారు? అసలు మేము పడ్డ కష్టాలు వీళ్ళకేం తెలుసు సార్? రిజిస్టర్డ్ ఆఫీస్లో వచ్చిన ప్రేమికులకు పెళ్లిళ్ళు చేసేస్తున్నారే కానీ వాళ్ళ తల్లిదండ్రుల అభ్యంతరాలు ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా యువర్ ఆనర్? నోటీస్ బోర్డులో మాత్రం అభ్యంతరాలు ఏమన్నా ఉంటే తెలియజేయండి అని పెద్దగా అంటించి వదిలేస్తున్నారు. ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులంతా రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ అబ్బాయి అమ్మాయి పేరు నోటీస్ బోర్డు మీద ఉందని వెతుక్కోవాలా యువర్ ఆనర్? ఇలాంటి వాళ్ళు ప్రేమికులకు సపోర్ట్ చేసి ప్రేమకు న్యాయం చేస్తున్నాం అనుకుంటున్నారే కానీ తల్లిదండ్రులకు నమ్మక ద్రోహం చేసే పిల్లల్ని ప్రోత్సహిస్తున్నామని అనుకోవట్లేదు యువర్ ఆనర్. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డలే ఆస్తులు, ఆశయాలు. నా బిడ్డ మీద నాకు అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అధికారం ఉంటుంది. అవి ఉండకూడదనే హక్కు ఎవరికి లేదు. యువర్ ఆనర్, ఈవిడేదో చాలా పెద్ద చరిత్ర సృష్టించాలని ప్రీ ప్లాన్డ్ గా కోర్టుకు వచ్చినట్టున్నారు. బిడ్డలే ఆస్తులు, ఆశయాలు అంటూ సెంటిమెంటల్ డైలాగులు చెబుతూ బోర్ని ఏడ్చే ఈ తల్లిదండ్రులు అనుకుంటున్నట్టుగా ప్రేమ అనేది నేరం కాదు, అదో ప్రపంచం, అదో ఆనందం, అదో ఉత్సాహం. అది ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది యువర్ ఆనర్. ఈనాడు ప్రేమను రక్షించడానికి చట్టాలున్నాయి, అలాంటి చట్టాన్ని తప్పుపడుతున్నారు ఈవిడ. తప్పుడు కూతలు కూసేది నువ్వు, ఆ పసిపిల్లల్ని తప్పుదారిన పట్టించింది నువ్వు. సరే, వాళ్ళిద్దరు పెళ్లి చేసేస్తారు, ఆ తర్వాత వాళ్ళకు ఆదాయం చూపించాలి, దానికి ఒక బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ మీ దగ్గర ఉందా? కానీ తల్లిదండ్రులు బ్రతుకున్నంతకాలం బడ్జెట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రాణాన్ని పణంగానైనా పెట్టి పిల్లల్ని పెంచుకోగలరు, అది మీరు చేయగలరా? సమాధానం చెప్పండి. చెప్పమను సార్ మిమ్మల్ని చెప్పమనండి సార్. నేను చెప్తాను సార్, నేను చెప్తాను, నేను చెప్తా. ఆవిడ తన మనసు మార్చుకోవడం ఇష్టం లేక చట్టాన్ని మార్చబడి ఉంది సార్. తన ఆలోచనలు సర్దుబాటు చేసుకోలేకుండా రాజ్యాంగాన్ని సర్దుబాటు చేయబట్టి ఉంది సార్. లాజిక్లు మాడుతూ జింబిక్కులు చేస్తుంది సార్. అదే జింబిక్కులు నేను చేయగలను సార్. దయచేసి ఆవిడ ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇప్పించండి సార్. ప్రొసీడ్. ఇంతకీ చట్టాన్ని ప్రశ్నించడానికి కేసు పెట్టారా? మీ అబ్బాయి పెళ్లి ఆపడానికి కేసు పెట్టారా? చట్టాన్ని ప్రశ్నిస్తూ మా అబ్బాయి పెళ్లి ఆపడానికి.
ఓహో, వేరే మార్గం లేక చట్టాన్ని మీ మార్గంలోకి తెచ్చుకుంటున్నారన్నమాట. ఇంతకీ ప్రేమ పెళ్లి కాదంటానికి కారణం ఏంటండి? వాడికి ముందు ప్రేమించడం కన్నా లక్ష్యం సాధించడం అవసరం కాబట్టి. ఓహో, లక్ష్యం తర్వాతే ప్రేమ అవసరం అంటారా? తప్పనిసరి అంటాను. ఇంకో జీవితానికి వెల్కమ్ చెప్పే ముందు తన జీవితాన్ని వాడి నిలబెట్టుకుంటే వాడి మీద మాకు నమ్మకం ఉంటుంది. అంటే జీవితంలో నిలబడటం ఒక్కోసారి అంత వయసు వచ్చినా జరగదండి, అంత మాత్రాన వాళ్ళు ప్రేమకు అర్హులు కాదంటారా? నిలబడతారన్న నమ్మకంతోనే కష్టపడి చదివిస్తున్నాం. నేనే కాదు, ఏ తల్లిదండ్రులైనా అలాగే ఆశిస్తారు, తమ ఆశించిందే జరగాలనుకుంటారు. నోట్ దిస్ మైనస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ తల్లిదండ్రులు తాము ఆశించిందే జరగాలనుకుంటారు తప్ప పిల్లల ఆశయాలు తెల్లాడి సంబంధం లేదు సార్. ఎంత స్వార్థం సార్ వీళ్ళకి! పిల్లలు పుట్టగానే వాళ్ళు డాక్టర్ అవ్వాలను, యాక్టర్ అవ్వాలను, ఇంజనీర్ గాను డిసైడ్ చేస్తారు సార్. వాళ్ళ జీవితాలకి వీళ్ళ ఆశయాలు ఇప్పటికే పోతారు సార్. ఎంత అన్యాయం సార్! వీళ్ళ బిడ్డ స్టేట్ లో నెంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటారు సార్. వాళ్ళ ఇష్టాలతో పనిలేదా సార్? వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళ పుజాను బ్యాగేజ్ పారేసి ఊరిగారి ఊళ్ళో అనాథలాగా వాళ్ళను హాస్టల్లో పడేస్తారు సార్. ఏ స్కూల్లో ఉన్నో చూసేస్తారు సార్. అప్పటి నుంచి సార్ వాడికి అమ్మా నాన్నల ప్రేమ ఇన్స్టాల్మెంట్ల ప్రకారం అందటం మొదలు పెడుతుంది. నాలుగు గోడల మధ్యలో బద్దీగా ఉండిపోతున్నాడు సార్, ఖైదీలా ఫీల్ అవుతున్నాడు సార్. ఒక్కడే బిక్కుబిక్కుబడ్డు ప్రేమ కోసం ప్రతిపిస్తున్నాడు సార్. ఆ సమయంలోనే తోడు కావాలనిపిస్తుంది సార్, తోడులోంచే ప్రేమ పుడుతుంది సార్. ఆ ప్రేమ నుంచే వాడు ఏదేదో కావాలని కోరుకుంటాడు సార్. ఆ ప్రేమ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతారు సార్. ఆ ప్రేమ కోసం కాదన్న ఇలాంటి పెద్దల్ని ఎదిరించాలనుకుంటారు సార్. కుదరకపోతే లేచిపోదాలనుకుంటారు సార్. మాకెవరూ లేరనుకుంటారు సార్, చచ్చిపోదాలనుకుంటారు సార్. అప్పుడు చూశారు సార్ స్నేహితులు, మేమున్నాం, చేతులిస్తాం అని పెద్దలు ఎదిరించి వీళ్ళ పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు సార్. వీళ్ళ ప్రేమలో వీళ్ళ స్నేహంలో త్యాగం ఉంది సార్. ఈ తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉంది సార్. సార్, త్యాగం ముందు స్వార్థం ఎప్పుడు ఓడిపోవలసిందే సార్. కానీ ఇప్పుడు గారు వితండవాదం చేస్తూ లక్ష్యం తర్వాతే ప్రేమని పిచ్చి మాటలు మాట్లాడుతుంది సార్. అది కరెక్ట్ కాదు, కాదని ఇప్పుడే ఇక్కడ నిరూపిస్తారు సార్. సార్, వీడి పేరు చందు, రామచంద్రాపురం కాలేజీలో ఇంటర్ చదువుతూ ఎంఐ లవ్ చేశాడు. పెద్దలు కాదన్నారు, భార్యపై వచ్చి పరీక్ష పెట్టుకున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నారు సార్, నెలకు 4000 ఆదాయం. వీడు ప్రయోజకుడా అప్రయోజకుడా సార్? సార్, వీళ్ళిద్దరు లేచిపోయిచ్చారు. మళ్ళీ ఇంటి పొక్క చూడ 2 ఇయర్స్ అయింది. టెలిఫోన్ బూత్ పెట్టుకున్నాడు, పాలమ్ముకుంటాడు, ఆటో కూడా తెలుకుంటాడు, ఆదాయం 10,000 పైనే. వీడు ప్రయోజకుడా అప్రయోజకుడా సార్? ప్రయోజకుడు అంటే పట్టం నింపుకునేవాడే కానీ కలెక్టర్ డాక్టర్ అని మాత్రమే కాదు సార్. ప్రేమ తర్వాత కూడా మనిషి బాధ్యత పెరుగుతుంది సార్. బాధ్యత లక్ష్యాన్ని ఇస్తుంది, లక్ష్యం విజయాన్ని ఇస్తుంది, విజయం జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది సార్. అలా వీళ్ళ గమనం కూడా మారుతుందని ఈ పెద్దలు ఎందుకు అనుకోవడం లేదు సార్? మేము కన్న ప్రేమను పంచాం సార్ అని గొప్పగా చెప్పుకుంటున్న వీళ్ళు వీళ్ళ ప్రేమ విషయంలో మాత్రం కసాగా మారిపోతున్నారు సార్. మేము రక్తాన్ని పంచామండి అని గర్వంగా చెప్పుకుంటున్నారే, ఈ పిల్లల్ని రక్త పొడుగులో చూసే వరకు కూడా వీళ్ళ మనసులు మార్చుకోవడం లేదు సార్. మనసులు మార్చుకోవడం లేదు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ ఫీజు కట్టామని వీళ్ళ లైఫ్నే ఫీజుగా ఇవ్వమంటున్నారే. చాలా అన్యాయం సార్, చాలా అన్యాయం సార్. సార్, ఇలాంటి తల్లిదండ్రుల మాటలు విని, ఇలాంటి తల్లిదండ్రుల మాటలు మీరు నమ్మి ఈ ప్రేమికుల్ని దోషులుగా తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెట్టకండి సార్. అలాంటి దృష్టికి తీసుకురాకండి సార్. వన్ మినిట్ యువర్ ఆనర్. ఎదను పానుపు చేయుచు బయట చెంగుతో విసురుతో నిదుర పోరా కుదురుగా నా వెండి కొండనుచు అనుకుతేనెన భాషిణి అమ్మ అమృత వర్షిణి తడబడే తొలి అడుగులే సరిచేయదా యువర్ ఆనర్. ఆయన తల్లిదండ్రుల నిరాదరణకు బలి అయిపోయిన ప్రేమికులను సాక్ష్యాలుగా మీ ముందుంచి రెచ్చిపోయారు. తల్లిదండ్రులను తప్పుపట్టారు, అందుకే ప్రేమికులమని చెప్పుకునే వీళ్ల ప్రవర్తనకు బలైపోయిన వాళ్లను నేను సాక్ష్యాలుగా ప్రవేశపెడుతున్నాను. మొదటి సాక్షిని నేనే. నేను ఈ అమ్మాయి కన్న తల్లిని. ఈ అమ్మాయి లేచిపోయే ముందు క్షణం వరకు పసుపు కుంకుమలతో ఉన్న నేను, అది లేచిపోయిన మరుక్షణం పసుపు కుంకాలని కోల్పోయాను. అపురూపంగా పెంచుకున్న దీన్ని కన్న తండ్రి ఈ కూతురు కన్న మమకారాన్ని కాళ్ళదన్ని వెళ్ళిపోతుంటే తన గుండెల మీద తనినట్టుగా ఫీల్ అయ్యి ఒక క్షణంలో సవంగా మారిపోయారు. ఒకసారి ఎడి చూడండి. ఈయన అబ్బాయిని కన్న తండ్రి,
ఒకప్పుడు కొడుకుని బాగా చదివించాలని కష్టపడి బెస్ట్ వర్కర్ అవార్డు సంపాదించారు. అదే కొడుకు తనని కాదని వెళ్ళిపోతే లైఫ్లో ఇలా పేషెంట్గా మారిపోయారు. ఇక ఈ అమ్మాయి నా పెద్ద కూతురు, లేచిపోయిన చెల్లెలకు అక్కగా, కుదిరిన పెళ్లి సంబంధం ఆగిపోయి తండ్రిని పోగొట్టుకుని తల్లిని ఇలా చూడలేక జీవితమే వ్యర్థం అనుకుంటుంది. పెద్ద ప్రేమికులమని చెప్పుకుంటున్న వీళ్ళు మా ముగ్గురిని మానసికంగా చంపేశారు. ఒక మనిషి ప్రాణం పోవడానికి కారణమయ్యారు. ఇప్పుడు చెప్పండి సార్, వీళ్ళు ప్రేమికులా హంతకులా? ఇలా ప్రేమికులం అనుకునే హంతకులు ఎంతో మంది ఉన్నారు. వీధి వీధికి ప్రేమ కథలున్నట్టే ఊరి ఊరికి లేచిపోవడాలు కూడా ఉన్నాయి. ఆ ప్రతి వీధిలో ప్రతి ఊరిలో ఇలా మానసికంగా దెబ్బతిన్న తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ గురించి ఎందుకు సార్ మీరు ఆలోచించడం లేదు? మేము ప్రేమకి వ్యతిరేకులం కాదు, అనుక్షణం ప్రేమించేవాళ్ళం, ప్రేమ కోసం పరితపించేవాళ్ళం. మేము వ్యతిరేకిస్తున్నది, నిరాకరిస్తున్నది బాధ్యత లేని ప్రేమని, ప్రేమ కోసం తన బాధ్యతల్ని మర్చిపోతున్న వాళ్ళని. ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డ ఆటో నడుపుకుంటూ తృప్తిగా బతుకుతానంటే అడ్డు చెప్పరు సార్, కానీ ప్రేమ కోసం ఏ దిక్కు లేక ఆటో నడుపుతున్నారంటే నేనే కాదు, ఏ తల్లిదండ్రులు అంగీకరించరు, ఆనందపడరు. ప్రేమ ఏ వయసులోనైనా ఎప్పుడైనా కలగొచ్చు, కానీ జీవితం మాత్రం ఒకేసారి మలుపు తిరుగుతుంది. ఆ మలుపు అందంగా ఉండాలని, వాళ్ల మనసులో వేరే ఆలోచనలు రాకూడదని కాస్త నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాం. దాన్ని వాళ్ళు ప్రేమ వ్యతిరేకత అంటారు. అవును అంటూ మీరు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇందాక లాయర్ గారు వాళ్ళిద్దరు పెళ్లి ఆపడానికి వేరే మార్గం లేక చట్టాన్ని రంగంలోకి దించానన్నారు. వాళ్ళిద్దరు పెళ్లి ఆపడానికి వాళ్ళిద్దరు వయసు 16 అన్న నా ఒక మాట చాలు ఇవ్వరానర్. అలా చేయకుండా ఇలా చేయడానికి కారణం మా బాధను అర్థం చేసుకుని వీళ్లలో 10 మంది అయినా మారి మరో 10 మంది తల్లిదండ్రుల కన్నీళ్ళు ఆప, అంతకంటే ఆనందం సంతోషం మాకు ఇంకేం ఉండదు. ఫ్రెండ్స్ సడన్గా రివర్స్ అయిపోయాను అనుకున్నారా? రివర్స్ కాదు, మన ఫీలింగ్ కూడా అదే, కానీ మనం చేతే మీరు ఉండరు కదా. అమ్మ నాన్నల ప్రేమ చెప్పడం కంటే చూపించడం బెటర్ అని మీకు చూపించాను. ఆవిడ మాటలు వింటుంటే మా అమ్మ గుర్తొచ్చింది సార్. మా అమ్మను వెంటనే చూడాలనిపించింది, కానీ ఇప్పుడు మా అమ్మ లేదు సార్. ఇన్నాళ్ళు యువత ఆవేశంతో చేసిన ప్రేమ పోరాటాలు చూశాము, పెళ్ళిళ్ళు చేయటము చూశాము, ప్రభుత్వాలు కొట్టడము చూశాము, విప్లవ సంఖ్యలు ఉదటము చూశాము. ఇవన్నీ సమాజం కోసం చేసినవే సార్, కానీ ఇక నుంచి వీళ్ళ కోసం, వీళ్ళ కన్నవాళ్ల కళలు నిజం చేయడం కోసం శ్రమిస్తారని ఆశిస్తున్నాను సార్. ఆ నమ్మకంతోనే వెళ్ళిపోతున్నాను సార్, నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించే ముందు మనం మన అంతరాత్మలను ఒకసారి పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. తన చుట్టూ ఉన్న సమాజం, ఇంటి వాతావరణం, ఈనాడు వస్తున్న సినిమాలు, టీవీలు, ఇంటర్నెట్లు, చాట్లు, ఇవన్నీ పిల్లల మనస్తత్వాల మీద పనిచేస్తున్నాయి, వాళ్ళని పెడదోవ పట్టిస్తున్నాయి. 12-14 ఏళ్లకే ప్రేమ పిచ్చిలో పడిపోవటం, ఆ ప్రేమ ఫలించకపోతే దారుణంగా హత్యలకి ఆత్మహత్యలకి గురి కావటం, ఇవి హెడ్లైన్స్ చేసి వార్తాపత్రికలు, టీవీలు ప్రసారం చేయటం చాలా దురదృష్టకరం. అయితే ప్రేమ అనేది ఎదిరించి బెదిరించి కొనుక్కునే ముడిసరుకు కాదు. ప్రేమ సత్యం, శివం, సుందరం అన్న సంస్కృతి మళ్ళీ అక్షరాల అమల్లోకి రావాలి. ఈ పవిత్ర ప్రేమ శకానికి ఈ ఓకులే నాంది పలకాలి. దానికి పెద్దలందరూ మనసారా ఆశీర్వదించాలి.